ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పోలీస్ కావాలనే ఆశతో ఎంతో మంది నిరుద్యోగులు ఎదురుచూపులు చూస్తూ ఉంటారు నోటిఫికేషన్ పడగానే పుస్తకాలతో కుస్తీ చేస్తూ కసరత్తులు చేస్తారు ఉదయం మధ్యాహ్నం రోడ్డులు గ్రౌండ్లలో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు కానీ ఆ నోటిఫికేషన్ మాత్రం సంవత్సరాలు సాగడంతో వారిని ఎంతో మంది ఆశలు సమాధి అవుతున్నాయి గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు ఫేజులు కట్టి కోచింగ్ సెంటర్లలో ఉండలేక కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఏదో ఒక ఉద్యోగం అంటూ ఉపాధి అవకాశాలు వెతుకునే పరిస్థితులు ఉన్నాయి వైసీపీ హయాంలో రెండు ఇరవై రెండు నవంబర్ ఇరవై తేదీన ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా ఇంతవరకు ఆ నోటిఫికేషన్ పూర్తి కాకపోవటం అభ్యర్థులు సతమతమవుతున్నారు మొత్తం ఆరు పేల వంద పోస్టులకు నాలుగు లక్షల యాబై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది హాజరవ్వగా వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు గతేడాది ఫిబ్రవరి ఐదవ తేదీన ఈ ఫలితాలు విడుదలయ్యాయి వీరందరికీ ఆ వెంటనే రెండో దశలోనే దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది గతేడాది మార్చి పదమూడు నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహిస్తామంటూ తొలుత షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు జారీ చేశారు చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో వాయిదా వేశారు ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు ఎదురు చూపులు చూస్తున్నారు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని నమ్ముకునే సాధన చేస్తున్నారు కానీ ఎప్పటికీ ప్రకటన రాకపోవటం వారికి నిరాశను కలిగిస్తోంది అయితే తాజాగా సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు గత ప్రభుత్వంలో అర్థాంతరంగా నిలిపివేసిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు సోమవారం అమరావతిలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంలో పాల్గొని ఈ ప్రకటన చేశారు సీఎం ప్రకటనతో కానిస్టేబుల్ అభ్యర్థుల్లో ఆశలు చిగురించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రక్రియకు ముందడుగు పడింది దీనిపై ఆగస్టు నెలలో ప్రకటన చేశారు సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పోలీస్ నియామక మండలి చైర్మన్ డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునః ప్రారంభం అవుతుందని భావించారు కానీ ముందుకు సాగలేదు తాజాగా చంద్రబాబే స్వయంగా హామీ ఇవ్వడంతో త్వరలోనే షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది వ్యవస్థలో సిబ్బందిని కూడా పూర్తి చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు రానున్న రోజుల్లో ఆరు వేల వంద పోలీసులు నియమించే కానిస్టేబుల్ నియమించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదే మరిగా ఈ రోజు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం ఈ రోజు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు కూడా పది కోట్లు పదైదు కోట్లు మీ వెల్ఫేర్ కి ఇచ్చాను ఈ రోజు హామీ ఇస్తున్నా భవిష్యత్తులో మళ్ళీ ఈ సంవత్సరం నుంచి సాంప్రదాయానికి శ్రీకారం చుడతాం గత ప్రభుత్వం ఒక పైసా కూడా ఇవ్వలేదు అందుకే మీ అందరికి హామీ ఇచ్చేది ఈ సంవత్సరం నుంచి కనీసం ఇరవై కోట్ల రూపాయలు పోలీస్ వెల్ఫేర్ కోసం ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా